విశేష జనవాహిని మధ్య కొండపాడు రంగనాథ స్వామి రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి, ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి రథాన్ని లాగి ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని, పెద్ద సంఖ్యలో భక్తులు రావడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమం మేలులో దేవదాసే మాదం మాణిక్యం ఆలయ కమిటీ వారు సర్పంచ్ మహిమ ప్రవీణ్ యాదవ్ అధ్యక్షతన పాల్గొనడం జరిగింది. లో శ్రీ మాణిక్య రంగనాథ స్వామి దేవస్థానం డెవలప్మెంట్ కమిటీ స్థాపించబడినది. అప్పటి నుంచి గుడి యొక్క అభివృద్ధి చేస్తూ శ్రీరంగ కళ్యాణ నిలయం 40 రూముల అటాచ్మెంట్ తో కళ్యాణ మండపము నిర్మాణం జరిగినది. అందులో శ్రీ వాసవిమాత యొక్క ప్రతిష్ట కూడా జరిగినది. ఇవి అన్నీ సత్రము యొక్క నిర్మాణము సర్వ ఆర్యవైశ్యుల యొక్క విరాళాలతో నిర్మించబడినది. అయినను ప్రతి హిందువులకు శుభకార్యాలకు అందరికీ అవకాశం ఇస్తున్నా. ఈ జనవరి ముప్పై తారీఖు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. 31 మంది కార్యవర్గంతో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. మా ధర్మకర్త మాకం శ్రీకాంత్ గారు ఇప్పుడు మాట్లాడతారు. శ్రీ రంగనాథాయ నమః. ఈరోజు బలికొండ మాణిక్య రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా వచ్చిన సర్వ భక్తాదులకు ప్రసాద వినియోగము, రథోత్సవానికి పూలాలంకరణ బెంగళూరు వారిచే, దేవాలయాలకి ఫ్లవర్ డెకరేషన్స్ మరియు ప్రసాద వినియోగము, భోజన సదుపాయము అందరికీ చేస్తూ ఈ సేవలు గత 16 ఏళ్లుగా జరుపుతున్నాము. అంతేకాకుండా కొత్తగా కొండకి రహదారి చేస్తున్నాము. అది దగ్గర 40% అయింది. కరోనా ఎఫెక్ట్ వల్ల అది ఆగింది. ఇప్పుడు మా ప్రాజెక్ట్ అంతా అది కంప్లీట్ చేసి కొండపైకి లక్ష్మమ్మ గుడి వరకు వాహనాలు వెళ్లుటకు, అక్కడి నుంచి సులభంగా ఎక్కుటకు మెటికలు ఏర్పాటు చేసాము, 600 మెటికలు. దానికి కూడా దగ్గర 30% ఫండ్స్ మేము చేస్తామంటే ప్రజలు చాలా ఇష్టపూర్వకంగా వాగ్దానాలు జరగడం జరిగింది. ఇదివరలో మేము 36 లక్షలతో టెంపుల్ చుట్టూ షెడ్లు స్థాపించడం జరిగింది, ఓపెన్ ఉండింది, అందరికీ తెలిసిందే. మా కమిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో డెవలప్మెంట్స్ చేసినాము. కొండకి దారే కాదు, గుడి ప్రాంగణం అంతా మొత్తం చక్కగా దిద్ది, చుట్టుపక్కల మొత్తం ఎక్కడ జరిగిన కళ్యాణాలు తక్కువ ధరలో చేసేలాగా
గత 14 ఏళ్లుగా ఒకటే రేట్లో అందరికీ అందుబాటులో, అన్ని కులాలకు, హిందువులకు, అన్ని హిందూ కులాలకు ఆర్యవైశ్యులు డబ్బుతో అన్ని కులాలకు ఉపయోగపడేలా అందరి సేవలు మెచ్చుకుంటూ మాకు ఇంత ప్రోత్సాహం ఇస్తున్న ప్రజలకు, భక్తులకు మరీ మరీ విన్నపం తెలుపుతూ ఈ దీనికి అందరూ తోడ్పడి మరీ ముఖ్యంగా ఫండ్స్ ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బ్రహ్మోత్సవ రథోత్సవ సందర్భంగా భక్తాదులకు అన్నదానము, ప్రసాద వినియోగము, ఉచిత వాటర్ ప్యాకెట్లు సదుపాయం ఏర్పాటు చేయడమైనది, అందరి భక్తులకు ఏర్పాటు చేయడమైనది. కొత్తగా ఈ రథోత్సవం తర్వాత రోడ్డు మార్గం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేస్తుంది. హరిక రంగనాథ స్వామి పూజారి జయ శర్మ.